నమస్కారం. అందరూ బాగుండాలి, మీరు ఉండాలి, మీ బంధువులు ఉండాలి, నేనుండాలి, నా బంధువులు ఉండాలి, మనందరం ఉండాలి, సమాజం ఉండాలి, ప్రపంచం ఉండాలి. దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. చావుకి రేవుకి కేసులకి భయపడకుండా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు, ఊహించని పరిణామం. తెలుగుదేశం నాయకుల కార్యకర్తల టపాకాయలు వేస్ట్. 371 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్, క్వాష్ పిటిషన్ పై 3 అక్టోబర్ వాదనలు జరిగాయి. లండన్ నుంచి చంద్రబాబు నాయుడు గారి తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే గారు వర్చువల్ గా జస్టిస్ గౌరవనీయ అనిరుద్ధ బోస్, జస్టిస్ గౌరవ బేలా ఎం ద్వివేది గారి ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ వాదనల్లో ఆయన టెక్నికల్ అంశమైనటువంటి 17A అవినీతి నిరోధక చట్టం మీదే వాదనలు ప్రారంభించారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ని బయట పెట్టింది జిఎస్టి కేంద్ర ప్రభుత్వ సంస్థ. 17A అనేది చట్ట సవరణకి ముందు జరిగింది. అంటే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం విచారణ జిఎస్టి 5 జూన్ 2018 మొదలైంది. ఈ కుంభకోణం బయట పెట్టింది 17A చట్ట సవరణ 26 జూలై 2018 జరిగింది. అయితే 17A ఈ కుంభకోణానికి వర్తించదు అని సాల్వే గారు గాని లోద్రా గారు గాని వాదిస్తున్నారు. నేరం జరిగినప్పుడు, విచారణ ప్రారంభమైనప్పుడు చట్ట సవరణ జరగలేదు, కనుక గవర్నర్ అనుమతి అవసరం లేదు అని ఆంధ్రప్రదేశ్ సిఐడి తరఫున ముకుల్ రోహత్గి గారు, రంజిత్ కుమార్ గారు వాదనలు వినిపించారు. ఆ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు, జస్టిస్ బేలా ఎం ద్వివేది గారు ఈ కేసులో వాదనలు వినిపించడానికి వచ్చిన సీనియర్ న్యాయవాదుల్ని చూసి బెత్తరపోయారు. ఒకనొక దశలో చంద్రబాబు నాయుడు గారి తరఫున కావా ఇంతమంది సీనియర్ న్యాయవాదులు హాజరవుతున్నారా అని ఆశ్చర్యపోయారు కూడా. అయితే ముకుల్ రోహత్గి గారు వాదిస్తూ, అయ్యా మైలార్డ్, హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారు, విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తారు, సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తారు, కనుక ఇన్ని పిటిషన్లు వేసి న్యాయస్థానాల సమయాన్ని వృధా చేస్తున్నారు, కనుక సిఐడి పోలీసులు కస్టడీ కోరుతున్నారు, కనుక రూలింగ్ ఇవ్వాలని బాబు న్యాయవాదులు అభ్యర్థిస్తున్నారు, ఇది చాలా టిపికల్ గా ఉంది కేసు, కనుక ఏదో రకంగా విచారణ వాదోపవాదాలు వినండి సార్ అని చెప్పి ఇరు వర్గాలు ఏపీసీఐడి తరఫున, అటు చంద్రబాబు తరఫున న్యాయవాదాలు ధర్మస్థానాన్ని, ధర్మాసనాన్ని, ద్విసభ్య ధర్మాసనాన్ని కోరారు. మీరు వాదనలు విన్నటువంటి సుప్రీం ధర్మాసనం ఈ కేసు లోతుపాతుల్లోకి మేము వెళ్లడం లేదు, ఈ కేసును క్షుణ్ణంగా విచారించాలి. ఈ కేసులో హైకోర్టులో దాదాపు 1400 పత్రాలు దాఖలు చేశారు. ఆ పేపర్లన్నీ కూడా సుప్రీంకోర్టుకి కావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దగ్గర ఉన్నటువంటి 371 కోట్ల రూపాయలకి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ సిఐడి దగ్గర, ఆ పత్రాలన్నీ సంబంధిత పత్రాలన్నీ కూడా సుప్రీంకోర్టుకి అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ పత్రాలన్నీ చూసిన తర్వాత, చదివిన తర్వాత విచారణ ప్రారంభిస్తాము. ఆ విచారణ 9వ తారీఖు సోమవారం. బాబు గారు అప్పుడు దాకా కూడా దోమలు ఈగలు కొట్టుకుంటూ కూర్చోవాలన్నమాట రాజమండ్రి సెంట్రల్ జైల్లో. 9వ వరకు కూడా వాయిదా వేస్తున్నాం అని చెప్పారు. తెచ్చిన టప్పకాయలు కాల్చలేకపోయినటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, ఆఖరికి పచ్చ మీడియా వారు కూడా, ఎవరు సాంబడైతే 5 సాంబడు ఉన్నాడు కదా, ఆ సాంబడైతే 1-7 చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశాడని ఇన్ని రోజులు జైల్లో ఉంటున్నాడు, ప్రపంచ ప్రజలందరూ ఏడుస్తున్నారు. ప్రపంచ ప్రజలు చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్తే ప్రపంచ ప్రజలు ఎందుకు ఏడుస్తారు? ఆయన అటు పక్కన వంకాయల వెంకయ్య కృష్ణ, రంకు రాధాకృష్ణ, పచ్చళ్ళ పాపారావు అనే డ్రామాజీరావు అందరూ ఏడుపు మొహాలు ఏడుస్తూనే కూర్చున్నారు. తెచ్చిన టపాకాయలు కాల్చలేకపోయారు. అది ఆ టపాకాయలన్నీ కూడా చూస్తూ దీపావళి రానే వస్తుంది, దీపావళి పిల్లలతో కనిపించుకుందాం అని దాచిపెట్టినట్టున్నారు. తెల్లమొహం వేసుకుని 9వ తారీఖు ఎప్పుడు వస్తుందా, 9వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ లోపల 4వ తేదీ నాడు మరికొన్ని పిటిషన్లు విజయవాడ ఏసీబీ కోర్టులో వస్తాయి. ఇది ఇలా ఉంటే పుండు మీద కారం సాలినట్లు రేవంత్ రెడ్డి కేసుని, ఓటుకు నోటు కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ని సుప్రీంకోర్టులో
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం రేవంత్ రెడ్డి పిటిషన్ ను కొట్టేసింది. కొట్టుకునోటి కేసు పిటిషన్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్ కి ఇది ఊతం ఇస్తుంది. ఎందుకంటే అవినీతి నిరోధక చట్టం కింద రాదు అని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం క్రిందకే వస్తుంది అని తీర్పు చెప్పింది. అంటే ఈ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వేసినటువంటి కేసులో చంద్రబాబు నాయుడు పేరు తెలంగాణ సిఐడి 22 సార్లు ప్రస్తావించింది. కనుక చంద్రబాబు నాయుడు హస్తమున్నది. ఎమ్మెల్యే కొనుగోలుకు 5 కోట్ల రూపాయలు కొనుగోలుకు ఎమ్మెల్యే ఓటుని 5 కోట్ల రూపాయలు కొనుగోలు చేయడానికి కొనుగోలు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడు గారిని కూడా ముద్దాయిగా చేర్చాలి ఓటుకు నోటు కేసులో అని, అలాగే ఈ ఓటుకు నోటు కేసుని తెలంగాణ సిఐడి నుంచి తప్పించి సిబిఐకి అప్పచెప్పాలని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ నెంబర్ 527 దాఖలు చేయడం జరిగింది. అది విచారణకు వచ్చింది. ఆ విచారణలో అది ఈ రోజు విచారణకు వస్తుంది. ఆ కేసుని సిబిఐకి ఇచ్చిన విచారణ మొదలుపెట్టిన అటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 76-91 నెంబర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు కనపడడం ఖాయం. ఇది ఈ ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా చేర్చి విచారణకు ఆదేశాలు జారీ చేస్తే, ప్రిజనర్ ట్రాన్స్ఫర్ వారెంట్ వస్తే, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేస్తే కోర్టులో, విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రిజనర్ ట్రాన్స్ఫర్ వారెంట్ జారీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్ టు చెంచల్గూడ సెంట్రల్ జైల్ కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ తెలంగాణ సిఐడి ఆయన్ని విచారణ చేస్తుంది. 2 రోజులు చేస్తుందో, 3 రోజులు చేస్తుందో, 4 రోజులు చేస్తుందో తెలియదు. కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక హైదరాబాద్ ను నేనే డెవలప్ చేశానని చెప్పుకుంటూ ఉంటాడు కనుక అటు హైదరాబాద్ లో ఉన్నటువంటి చంచల్గూడ జైల్లో కూడా చంద్రబాబు నాయుడు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుక ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పడి ఏడుస్తున్నారు, అక్రమ కేసులు అక్రమ కేసులు అని. మరి కేసీఆర్ గారు పెట్టిన కేసు కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టిన కేసు. కేసీఆర్ గారిని కూడా అలాగే విమర్శించండి, ఒక్కసారి ఏం జరుగుతుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు గనక మీరు ఎన్ని మాటలు అన్నా పడుతున్నాడు, వింటున్నాడు. కేసీఆర్ గారిని ఒక్క మాట అని చూడండి, కేటీఆర్ ని ఒక్క మాట అని చూడండి, తుక్కు రాగొట్టి తోలు తీస్తారు మీది. ఓకే, ఈరోజు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు ఉన్నాయి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి కేసు మీద. దానికి ధర్మాసనం ఏం చెప్తుందో చూద్దాం. జై హింద్.